హలో, కరెక్ట్ అడ్రస్కి వచ్చావు. ఎంతైనా పోలీసువి కదా. కరెక్ట్ అడ్రస్ పట్టుకోవడానికి పోలీసే కానక్కర్లా, పోస్ట్ మ్యాన్ అయినా చాలు. వెల్ సెడ్. మెయిన్ ఎంట్రీలోకి వచ్చి అక్కడ మెట్లుంటాయి, పైకి వచ్చాయి, అలాగే వచ్చాయి. యా, అలాగే పైకి ఎక్కు. హాల్లోకి రా. నీ లెఫ్ట్ సైడ్ తిరుగు. వచ్చావా? పదడుగులు అలాగే ముందుకు రా. తలుపు తగిలిందా? అది ఓపెన్ చేసి లోపలికి వచ్చాయి. హే, తలిపేసి. ఇప్పుడు ఫోన్ అక్కర్లేదు, నా గొంతు వినిపిస్తుందిగా. హమ్ తుమ్ ఏక్ కమ్రే మే బంద్ హో ఔర్ చాబీ కో జాయ్. చీకటి కదా, భయపడతామని పాట పాడుతున్నా. వెల్కమ్ మిత్రమా, నన్ను చూడబోతున్నావు. ఒక్కసారి కిందకు చూడు. ఏం లేదు, ఇప్పుడు నన్ను చూస్తావు. నీ ఫ్రెండ్స్ నీతోనే చంపించాను కదా, నీ కోపం వస్తుంది, బీపీ పెరుగుతుంది, నన్ను కొట్టాలనుకుంటావు. ఇదంతా అవసరమా? ఆయన నన్నేం చేయలేవనుకో, బట్ డీల్ ఫినిష్ చేయాలంటే కూల్గా ఉండాలి. సో ఆ గొలుసులతో కట్టేసుకుని నువ్వే తాళం వేసుకుని కీస్ దూరంగా విసిరేయి. చేయకపోతే సింపుల్, డీల్ క్యాన్సర్. ఇక నన్ను నువ్వు ఈ జన్మకి చూడలేవు. నేనెవరో తెలుసుకోవాలని లేదా? ఇదిగట్, కమాన్, కట్టేసుకో. టై యువర్ సెల్ఫ్. గుడ్ బాయ్. బానిస బతుక్కి బాగా అలవాటు పడ్డావురా. గుడ్. కీ విసిరే. నన్ను చూసే ముందు నీకు చిన్న సర్ప్రైజ్. కుల్జా సింప్సన్. కిట్టి, మళ్ళీ దొరికావురా. కదలకు, కదిలితే చంపేస్తా. రే రే, నువ్వు చెప్పినట్టే చేశాను కదరా, ఎందుకు నన్ను ఇక్కడికి రమ్మంది? కీర్తి నేను చేయద్రా ప్లీజ్. అసలు ఎందుకురా నా వాళ్ళ మీద పగబట్టావు? ఆ అమ్మాయిని వదిలే. ఏ, లవ్ చేస్తున్నావా? కుల్జా సింప్సన్. కీర్తి, భయపడకు, నీకేం కాదు. రే, నా ఫ్రెండ్స్ అందరిని నాతోనే చంపించావు కదరా, ఇంకా ఏదన్నా ఉంటే నన్ను చంపు. కీర్తిని వదిలేరా ప్లీజ్. ఎన్నాళ్లకు దొరికావురా, ఎన్నాళ్లకు దొరికావురా. నీకోసమే రా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది, నిన్ను చంపడం కోసమే నిన్ను ఇక్కడికి రమ్మంది. అయిపోయావురా, నా చేతిలో చస్తావురా. నిన్ను చంపేసి నా పగ తీర్చుకుంటాన్రా. ఈరోజుతో నీ పని అయిపోయిందిరా. భయపడ్డావా మిత్రమా? అలా భయపడకూడదు మిత్రమా. మళ్ళీ షాక్ అయ్యావా? కన్ఫ్యూజ్డ్గా ఉంది కదా. ఒక్కసారి చూడు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ మిమిక్రీ అండ్ వెంట్రిలాక్విజం. ఆడగొంతైనా మగ గొంతైనా ఈజీగా ఇమిటేట్ చేయగలను. ఐ కెన్ స్పీక్ లైక్ ఎనీబడీ. కీర్తి, వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ వాట్ కీర్తి ఇస్. మొదట నిన్నే చంపాలనుకున్నాను. నిన్నే కాదు, నీ బ్యాచ్ ని చంపడానికే ఇన్నాళ్ళు బతుకున్నాను. నువ్వు నన్ను చంపాలనుకున్నావా? కాన్సెప్ట్. దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి, రైట్? అందుకే ఆ రోజు ఇంటర్నెట్ కెఫేకి నిన్ను రప్పించాను. అక్కడ లేని సాడిస్ట్ ని క్రియేట్ చేసి డ్రామా ఆడాను. మెయిన్ స్విచ్ ఆఫ్ చేశాను. ఆన్ చేస్తే షాక్ కొట్టేలా దాన్ని సెట్ చేశాను. సాడిస్ట్ ఉన్నాడని నమ్మించేలా నేనే ఒకసారి మగ గొంతుతో ఇంకోసారి ఆడగొంతుతో డబుల్ యాక్షన్ చేశాను. షాక్తో చస్తావని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నువ్వు గంట లేటుగా వచ్చావు. నా ప్లాన్ ఫెయిల్ అయింది, అందుకే సాడిస్ట్ పారిపోయాడని అబద్ధం చెప్పాను. అది ఇంకా రియలిస్టిక్గా అనిపించడానికే నీ మీద రివర్స్ కంప్లైంట్ చేశాను. ఇంకా చెప్పాలా? రామ్చంద్ది ఆత్మహత్య కాదు, నేనే చంపాను. Yes, I killed him. Hi, handsome. Me? పెళ్లి కూతురు మీకు సూట్ కాదు అనగానే రెచ్చిపోయాడు. ఆ అమ్మాయి అంతగా నచ్చలేదని
పేరెంట్స్ ఫోర్స్ చేశారని బాధపడుతున్నట్టు నా ముందు భలే యాక్ట్ చేశాడు. అదే నిజమైతే సరదాగా ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని పేపర్ మీద రాయమన్నాను. జోక్ అనుకున్నాడు, నన్ను ఇంప్రెస్ చేయడానికి అలాగే రాసిచ్చాడు. అదే సూసైడ్ నోట్ అవుతుందని వాడు ఊహించలేకపోయాడు. నేను ఇంకా రెచ్చగొట్టాను. రేపటి నుంచి ఇష్టం లేని అమ్మాయితోనేగా బెడ్ షేర్ చేసుకోవాలి, కనీసం ఈ రోజన్నా ఓ గంట నాతో గడపచ్చుగా అన్నాను. అంతే, చొంగ కార్చుకుంటూ ఉక్కిరి బిక్కిరయ్యాడు. వెయిట్ చేస్తానని రూమ్లోకి వెళ్ళి ముందు గ్లాస్లో సైనైడ్ కలిపాను. ఓ, లిటిల్ లేట్. వన్ డ్రింక్ టు మేక్ ద మూమెంట్ పర్ఫెక్ట్. వావ్, దేనికైనా కాన్సెప్ట్ ఉండాలి. లెట్ మీ ఫిక్స్ యువర్ డ్రింక్. గ్రేట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ డియర్. అందరూ ఆత్మహత్య అనుకునేలా హత్య చేశాను. ఇంకా మీరు ముగ్గురు మిగిలారు. మిమ్మల్ని చంపాలంటే ఒక్కొక్కడికి ఒక్కో ప్లాన్ వేస్తే రిస్క్ ఎక్కువ అనిపించింది. అందుకే నిన్ను బాగా అబ్జర్వ్ చేశాను, నీతో లవ్ గేమ్ ఆడాను. మే ఐ హెల్ప్ యూ అనే బ్లాగ్ని నేనే తయారు చేసి నీకు పరిచయం చేశాను. ఆర్ట్ గ్యాలరీలో డమ్మీ బాంబ్ క్రియేట్ చేశాను. గోడ వెనక రెండు గొంతులతో మాట్లాడి అక్కడ లేని బాంబుని నీ లైఫ్లో పేల్చాను. ఏసీపీ వైఫ్ అని తెలుసుకుని ఆవిడ దగ్గర డ్రగ్స్ ఉన్నాయని నేనే స్లిప్ రాసిపెట్టాను. నిన్నిరికించాను, మనశ్శాంతి లేకుండా చేశాను. చివరికి స్ట్రీట్ ఫైట్లో కూడా నిన్ను ఇన్వాల్వ్ కాకుండా చేసి న్యూస్ ఛానల్స్ వాళ్ళకి ఫోన్ చేసి నేనే చెప్పాను. అవకాశం కోసం ఎదురు చూస్తున్న మీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిన్ను సస్పెండ్ చేశారు. నాకు కావాల్సిందే. నా ప్లాన్తో అలెక్స్ని అమెరికా నుండి రప్పించాను. రాజ్ పేరుతో నీతో పరిచయం పెంచుకుని నీతో చాటింగ్ చేశాను. నా ఉచ్చులో పడ్డావు. గేమ్ వేడెక్కింది. ఎవరో ఒక అమ్మాయి మగాళ్ళకి ఫోన్ చేసి మోసం చేస్తోందని మీ స్టేషన్లో వినగానే నాకు ఒక ఆలోచన వచ్చింది. అలెక్స్కి ఫోన్ చేసి పరిచయం పెంచుకున్నాను. ఓ డ్రెస్ కోడ్ చెప్పి మూడు లెక్క పెడితే వచ్చి కలుస్తానని చెరువు దగ్గరికి రప్పించాను. నా కోసం వాడొచ్చాడు రాజ్ అనుకుని వాణ్ణి నువ్వు చంపావు. అదంతా వీడియో తీశాను. అక్కడి నుంచి గేమ్ కాస్త వార్గా మార్చాను. జీజీ కూడా అలాగే కాల్ చేశాను. ఎంత అమ్మాయిలు పిచ్చేంట్రా మీకు, సరదాగా అరబ్ గెటప్లో రమ్మన్నాను. వచ్చాడు. మళ్ళీ నీతోనే వాణ్ణి కూడా చంపించాను. ఇప్పుడు నీ వంతు. ఎందుకు అసలు మా మీద నీకేంటి పగ? మమ్మల్ని ఎందుకు చంపాలనుకున్నావు? అవును కదూ, అక్కడ చూడు ఆ ఫోటోలో నా పక్కనున్న అమ్మాయిని గుర్తుపట్టగలవా? అది అనిత. అనిత నా అక్కరా, స్కౌండ్రల్! ఒకసారి నువ్వు రామ్ చంద్ అలెక్స్ జీజీ అందరూ కలిసి అరకు వెళ్ళారు కదరా. డార్లింగ్ కమ్ ఆన్. ఏంటి చెప్తే గాని రావా? కమ్ ఆన్ బేబీ. రేయ్, 10 నిమిషాలు వెయిట్ చేయండి, వస్తా. ఏంటి రాంచి? ఇంకా అర్థం కాలేదా? రోజు ఏసీ గదుల్లో, స్టార్ హోటల్స్లో, వాటర్ బెడ్ మీద, మెత్తటి పరుపుల మీద, స్విమ్మింగ్ పూల్లో బోర్గా లేదు? అదే ఇక్కడ చూడు, పాముల్లా పాకుతూ చెమటలు పడుతుంటే గట్టి గుచ్చుకుంటుంటే ఆ కిక్కు దేంట్లోనూ ఉండదే. దేనికైనా ఒక కాన్సెప్ట్ ఉండాలి. అబ్బా, ఇప్పుడు ఇదేంట్రా? ఇది కాబట్టే ఎప్పుడు పడితే అప్పుడు. లోపల ఎంతసేపు ఏం చేస్తున్నారా? వన్ సెకండ్ బేబీ. రేయ్ రండ్రా. అయిందా? రేయ్ హలో. రేయ్ వన్ సెక్. ఇప్పుడే వాడరా ఫోను. రేయ్ వెళ్తారా? ఏంటి లోపల ఆంపీ థియేటర్ వేడివేడిగా ఉంది, ఇదే మంచి ఆఫర్, 1x1 ఎంజాయ్ చేయండి రా. వాట్, అమ్మాయి నీ గర్ల్ ఫ్రెండ్ రా? తొక్కేం కాదు, అలాంటి వాళ్ళు నాకు 100 మంది ఉన్నారా, కానీ మీరు మాత్రం నాకు 3, అందుకే ఈ ఆఫర్. రేయ్ నేనేమైనా దాన్ని పెళ్లి చేసుకుంటాను అనుకున్నారా? జస్ట్ మ్యాటర్ వర్కేరా, కమాన్ రా. అయినా తను ఎలా ఒప్పుకుంటుందిరా ముందే తెలుసా? ఇప్పుడు తెలుస్తుంది కదా. మరీ బలవంతంగా అంటే కరెక్టేరా? అర్థమైంది కదా, మత్తుగా పడి ఉంటుంది. 1x1 నాకు మీకు తేడా తెలీదు. ఓకే. రే, నేను ఏమైనా ప్రాస్టిట్యూట్ అనుకుంటున్నావా? ఏయ్ దగ్గరికి రాకు. గ్రూప్ గా కాల్చుకునే సిగరెట్ అనుకుంటున్నావా? అందరికి ఆఫర్ చేస్తున్నావు రాస్కెల్. లవ్ చేసామని 100 కబుర్లు చెప్తాం, దానికి ఎటురమ్మంటే అటు ఎగేసుకొని రావడమేనా?
అలాంటప్పుడు నన్ను ఎందుకు లవ్ చేసావే? బ్లడీ హెల్! తాగవే, తర్వాత నాకు నా ఫ్రెండ్స్ కి తేడా తెలీదు. నువ్వెంత ఆవేశంగా ఉన్నావంటే కాల్చినప్పుడు కనీసం నాకు రక్తం వచ్చిందో లేదో కూడా చూడడం మర్చిపోయావు. నీకు విషయం చెప్పనా? వాళ్ళు కూడా చావలేదు. కన్ఫ్యూజ్డ్? షాకింగ్ గా ఉంది కదా. ఇప్పుడు నేను చెప్తా విను. నీ ప్లానింగ్, మిమిక్రీ ఎక్సలెంట్.